సార్, నాగార్జున గారి మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? నాగార్జున గారు గ్రేట్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు. అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు ప్లేస్లో శివాజీ ఉండుంటే 150 కేజీల నుంచి 180 కేజీలు ఉండి అద్నాన్ సమీలాగా అయ్యేవాడు. సో అంటే అప్పుడు ఇప్పటికి నాగార్జున గారు అలాగే ఉన్నారు. గ్రేట్ డెడికేషన్ ఆయన అంటే అది ఒకటే కాదు, ఆయన సన్నగా ఉన్నాడని కదా, ఆ ఫిట్నెస్ ఆ మజిల్ అది చూస్తే డెఫినెట్గా అనిపిస్తుంది. లాస్ట్ ఒకే ఒక్క క్వశ్చన్, ఇప్పటి వరకు ఇండస్ట్రీ గురించి చెప్పారు, హీరోల గురించి చెప్పారు, మీరు యూట్యూబ్ చూస్తారా సార్? యూట్యూబ్ చూడటం అంటే రోజు చూస్తాను నేను ఖాళీ ఉన్నప్పుడల్లా. మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు సార్? వాడు అన్వేషణ అక్కడ ఉంటాడమ్మా. ఆడి మమ్మీ ఆడు అసలు మామూలుడు కాదమ్మా వాడు. వాడు ఒక్కొక్క సిరీస్ వాడు చేస్తున్నాడమ్మా. నిన్ననే వాడు కొత్త స్టార్ట్ చేశాడు, మళ్ళీ లవ్ స్టోరీ, పాత లవ్ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ రివైండ్ చేశాడు వాడు. ఆడు దుంపదేక వాడు వాట్ ఏ పర్సన్ అమ్మా వాడు. మాత్రం వాడు నాకన్నా చిన్నవాడు, అందుకే ప్రేమ ఉంటేనే వాడు అంటాం. వాడు వామో, వాడు ఎంత గొప్ప క్రియేటర్ అంటే నేను చూసిన యూట్యూబర్స్లో కంటెంట్ క్రియేట్ చేయటంలో డెఫినెట్గా మీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాడిని చూసి నేర్చుకోవాలి, వాడిని ఫాలో అవ్వమని నేను చెప్పను. అసలు ఇప్పుడు స్టార్ట్ చేసిన సిరీస్ అయితే నేను లోపలికి వెళ్తున్నా కదా, నాకే ఒక ఫీలింగ్ వచ్చింది ఈ సిరీస్ మిస్ అవుతాం మనం ఒట్టు. అబ్బా ఎక్కడ వాడు అసలు బాబు, డెఫినెట్గా గొప్ప యూట్యూబర్ అమ్మా. వేయండి మళ్ళీ మీరు ఏపోతే వచ్చినా కానీ కొడతాం మిమ్మల్ని. లేదు సార్, వేస్తాను. మనకి మనకి నేను నేను రావాల్సిన కాకినాడ. మీకు ఎక్కడ పడితే అక్కడే మనుషులు కదా సార్. మా కాకినాడ పిల్లలు కూడా ఎంకరేజ్ చేయండి సార్. తెలుగు ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్? మీరు బిగ్ బాస్ 7కి వెళ్తున్నారు కదా, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే శివాజీ అని టైప్ చేసి వాళ్ళు నెంబర్ ఇస్తారు, దాని మిసిరికాయలు ఇవ్వండి. ఆ తర్వాత హాట్ స్టార్ అని ఒకటి ఉంటుంది కదా, అది లేకపోతే డౌన్లోడ్ చేసుకుని యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళిపోయి మీరు నా పేరు మీద క్లిక్ చేస్తే ఇట్లు పడతాయంట. సో కాబట్టి నామినేట్ అయితే మాత్రం కంపల్సరీ లాగానే చూద్దాం, కొంత దూరం లాగేద్దాం మనం. కాకినాడ వాళ్ళకి చెప్తున్న ప్రత్యేకంగా సో మా కాకినాడ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి, ఇంకెంతకన్నా ఏం చెప్తాను. ఓకే బామ్మద్ది, చూసారు కదా ఫైనల్గా. అమ్మ బాగుంది బామ్మద్ది. ఓకే బొమ్మతి, ఫైనల్ గా చూసారు కదా, మరొక కంటెస్టెంట్ తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ కాకినాడ పిల్ల.